హాయ్ వియాస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఒక బలహీనమైన ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఈ పతనం ఆగుతుందో ఎవరు చెప్పలేని స్థితి ప్రస్తుతం మార్కెట్స్ లో కొనసాగుతుంది. చాలా కీలకమైన లెవెల్స్ లైక్ 10,400 పాయింట్లు కూడా ఇవాళ బ్రేక్ చేస్తుందేమో అన్నంత ప్యానిక్నెస్ కనిపించింది మార్కెట్స్ లో. బట్ స్టిల్ 10,405 లెవెల్స్ దాకా ఇవాళ ఇంట్రాడే లో రావడం చూసాం. మేబీ 10,400 బ్రేక్ చేయడం అనేది పెద్ద కష్టం కాకపోవచ్చేమో ఈ పరిస్థితిలో. మరి కొద్దిసేపట్లో మనకి ఇంకొక గంట సేపట్లో ఒక మేజర్ డెసిషన్ రాబోతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. వడ్డీ రేట్ల పెంపును కొనసాగిస్తారా లేకుంటే యథాతథ స్థితిని కొనసాగిస్తారా అన్నది ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఒకవేళ 25 బేసిస్ పాయింట్స్ కనుక పెంపు జరిగితే మార్కెట్ ఇప్పటికే దాన్ని డిస్కౌంట్ చేసేసినట్టు కనిపిస్తుంది. అది కాకుండా ఏదైనా సర్ప్రైజ్ వస్తాయా అన్నది వే చూస్తుంది మార్కెట్. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పాయింట్ ఆఫ్ టైం లో ఒక కీ జంక్షన్ లో మనం ఉన్నాం. రెగ్యులర్ గా జరిగే మానిటరీ పాలసీలకి ఈ మానిటరీ పాలసీలకి కొద్దిగా డిఫరెన్స్ మనకు ఉంది. ఎందుకంటే ఈసారి మానిటరీ పాలసీలు ఒకటి క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరిగాయి. అట్ ది సేమ్ టైం మనకి లిక్విడిటీ ఇష్యూస్ బాగా ఉన్నాయి మార్కెట్స్ బికాస్ ఆఫ్ దిస్ ILFS క్రైసిస్ వల్ల. దానికి తోడు మనకి డెట్ మార్కెట్ లో ఇష్యూస్ కనిపిస్తున్నాయి. రూపీ క్రమక్రమంగా పతనం అవుతుంది. ఇలాంటి వరుస ఎఫెక్ట్స్ అన్ని కలిసి ప్రస్తుతం మార్కెట్స్ ను కుదేలా చేస్తున్న ఈ పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది, ఆర్బీఐ ఏ మాటలు చెప్తుంది అనేది మార్కెట్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. దాని తర్వాత మార్కెట్స్ ఒక డైరెక్షన్ ఇవాళ తీసుకోవచ్చేమో. అండ్ ఇవాళ మనకి కీ లెవెల్స్ కూడా బ్రేక్ చేసి కిందికి రావడం చూస్తున్నాం. ఒక ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లను అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుంది. అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, పిఎస్యూ బ్యాంక్స్, ఆటో, మెటల్ రంగ కౌంటర్స్ లో బాగా ఎక్కువ నష్టాలు మనకు కనిపిస్తున్నాయి. 52-week లో టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 250 స్టాక్స్ దాకా ఉన్నాయి. వాటిలో చాలా పాపులర్ నేమ్స్ అన్ని మనకున్నాయి. దీనితో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలలో కూడా నష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫర్ ది మ్యాటర్ హెచ్పీసీఎల్ 20% మేర, బీపీసీఎల్ 20% మేర, ఐఓసీఎల్ 15%, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, గెయిల్ లాంటి స్టాక్స్ లో మినిమం 10% మేర నష్టం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 1 రూపాయి మేర లీటర్ కి డీజిల్ కి నష్టాన్ని భరించాలని చెప్పి కేంద్రం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆదేశించిన నేపథ్యంలో నష్టం ఉంది. అండ్ రాబోయే రోజుల్లో కూడా గ్యాస్ కంపెనీలు కూడా ఇదే భరించాల్సిన అవసరం రావచ్చు అన్న ఒక ఆందోళన నేపథ్యంలో ఓఎన్జీసీ, గెయిల్ లాంటి స్టాక్స్ కూడా ఈ వీక్నెస్ కనిపిస్తుంది. సో ఇంకా పాపులర్ నేమ్స్ లైక్ నెరోలాక్, ఇమామి, యునైటెడ్ బ్రేవరీస్, మహీంద్రా లాంటి స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ మనకి 5-10% దాకా డిప్ ఉంది. షుగర్ స్టాక్స్ లో పతనం కొనసాగుతుంది. ఇక అన్లీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మోత ఆఫీసర్. ఒక కీ జంక్షన్ లో మనం ఉన్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరికొద్దిసేపులో మనకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ప్రకటించబోతోంది. 25 బేసిస్ పాయింట్స్ ఆల్రెడీ మార్కెట్ డిస్కౌంట్ చేసిందనే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ వోలటాలిటీ మనకు కనిపిస్తుంది. సో ఈ పాయింట్ లో ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తున్నాయి? అంటే ఫస్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ పరంగా అంటే ఇంకా నిఫ్టీ ఇప్పుడు మరింత పడకుండా ఆగింది అంటే బ్యాంక్స్ అని చెప్పొచ్చు అండి. అంటే బ్యాంక్స్ పెద్దగా కరెక్ట్ కావట్లేదు ప్రస్తుతానికి. అయితే కొంచెం హై నుంచి మాత్రం కొంచెం కరెక్ట్ అయినాయి. అయితే 25 బేసిస్ పాయింట్స్ అనేది ఆల్రెడీ మార్కెట్స్ డిస్కౌంట్ చేసే, ఒకవేళ 25 బేసిస్ కాకుండా 50 కానీ చేస్తే మాత్రం బ్యాంక్స్ లో మళ్ళీ సెల్లింగ్ అనేది, ఫ్రెష్ సెల్లింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న ట్రెండ్ అంటే ఎఫ్ఎండో డేటాని కానీ గమనిస్తే మనకి అటు నిఫ్టీ ఫ్యూచర్స్ అటు బ్యాంక్ ఫ్యూచర్స్ లో మనకి కొంచెం షార్ట్ కవరింగ్ అనేది కనపడుతూ ఉంది. నిఫ్టీ కానీ కరెక్ట్ అయింది. నిన్నటికి రోజు 174 పాయింట్స్ కరెక్ట్ అయితే నిఫ్టీ ఫ్యూచర్స్ 160 పాయింట్స్ మాత్రమే కరెక్ట్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మైనస్ లో ఉంటే క్యాష్ లో అదేవిధంగా ఫ్యూచర్స్ లో +20 పాయింట్స్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ లెవెల్ లో కొంచెం మార్కెట్స్ అటు మనకి ఆర్బీఐ నుంచి 25 బేసిస్ పాయింట్స్ నుంచి కానీ వస్తే మాత్రం ఒక రికవరీ అనేది ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెడ్ బై బ్యాంక్స్ ఉండొచ్చు, ప్లస్ అదర్ ఓవర్సోల్డ్ స్టాక్స్ లైక్ ఆర్ఐఎల్ అలాంటి స్టాక్స్ లో కూడా కొంచెం లోయర్ లెవెల్స్ నుంచి కూడా రికవరీ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ లెవెల్లో ఫ్రెష్ షార్ట్స్ అయితే వద్దని చెప్తాను. అట్ ద సేమ్ టైం ఓవరాల్ గా మార్కెట్స్ మాత్రం మనం లాస్ట్ 1.5 మంత్ నుంచి పర్టికులర్ గా నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తూనే ఉన్నాను, మార్కెట్స్ లో సెల్ అండ్ ర్యాలీ స్ట్రాటజీనే కరెక్ట్ అని చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. అయితే ఈ లెవెల్ కాదు, కొంచెం వెయిట్ చేయండి. ఒక పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేయమంటారు. ఎందుకంటే నిన్న, మొన్న, ప్లస్ ఈ రోజు ఈ 3 రోజుల్లో కలిపితే దగ్గరగా 500 పాయింట్స్ పైన నిఫ్టీ ఒక 3 డేస్ లో కరెక్ట్ అయింది. కాబట్టి అట్లీస్ట్ ఒక 100 నుంచి 150 పాయింట్స్ పుల్ బ్యాక్స్ ఉంటాయి కరెంట్ లో లెవెల్స్ నుంచి. ఆ పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేయండి. అంటే బాగా పడిపోయిన ఈవెన్ లాంగ్ పొజిషన్స్ ఎవరైతే ఉన్నారో, తీసుకుని ఉన్నారో, వాళ్ళు కూడా ఈ పుల్ బ్యాక్స్ ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ కమంటాను. ఈ లెవెల్లో రిస్కీ ట్రేడర్స్ మాత్రమే ట్రేడ్ చేసుకోమని చెప్తాను. చిన్న చిన్న క్వాంటిటీ నిఫ్టీ ఫ్యూచర్స్ లో బై చేసుకోమని చెప్తాను. 10,400 అనేది కొంచెం సపోర్టింగ్ గా ఉండడానికి అవకాశం ఉందండి.
సో మీరు ఎలాంటి పర్స్పెక్టివ్ తో ఉన్నారు, ఎనీ ఫిక్స్డ్ పర్స్పెక్టివ్ లైక్ బై ఆన్ డిప్స్ ఆర్ సెల్ ఆన్ ర్యాలీస్ అనే స్ట్రాటజీలో ఉన్నారు, ఆర్ ఎల్స్ గో బై ద ట్రెండ్ అంటారు? ట్రెండ్ ప్రకారం వెళ్ళాలండి, ఎందుకంటే ఒకసారి కనుక మార్కెట్ లో కరెక్షన్ కనుక మొదలైందంటే మళ్ళీ ఒక ర్యాలీ అనేది జనరల్ గా రావట్లేదు మన మార్కెట్ లో. ఇది చూస్తే కనుక ఒక ర్యాలీ వస్తే కనుక అప్పుడు ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు అనుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు మనం చూస్తే కనుక లాస్ట్ ఒక 15 డేస్ గా మార్కెట్ 11,800 నుంచి కంటిన్యూస్ గా 1,400 పాయింట్ల వరకు కంటిన్యూస్ గా ఒక ర్యాలీ లేకుండా పడింది. కాబట్టి ఆ ఎగ్జిట్ అవడానికో లేదంటే సెల్ అండ్ ర్యాలీ కూడా పెద్ద అవకాశం ఎక్కడ కనిపించట్లేదు కూడా. సో కాబట్టి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఒక సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు సెల్ చేసేయాలి, తర్వాత ఒక బై సిగ్నల్ వచ్చి ట్రెండ్ ఎప్పుడైతే రివర్స్ అవుతుంది అనుకుంటే అప్పుడు మళ్ళీ బై చేయాలి. అంతేకాని ఈ లోపల బై ఆన్ డిప్స్ అనే అవకాశం కూడా కనిపించలేదు. సో ప్రస్తుతానికి మార్కెట్ చూస్తే కనుక పూర్తిగా ఎఫ్ఐస్ ఒక తీవ్రమైన సెల్లింగ్ ప్రెషర్ కి మార్కెట్ ని గురి చేయడంతో మార్కెట్ లో ఒక డీప్ రియాక్షన్ అనేది రావడం అనేది మనకు తెలుసు. ఈ 3 రోజుల్లో చూస్తే కనుక ఎఫ్ఐ డేటా చూస్తే కనుక ఆల్మోస్ట్ 3,000 కోట్ల వరకు అమ్మకాలు జరిపారు. అలాగే మనకి లాస్ట్ మంత్ చూస్తే కనుక సెప్టెంబర్ లో ఇంచుమించు 10,000 కోట్ల వరకు అమ్మకాలు జరిపారు. సో వరల్డ్ గా మనకి చూస్తే కనుక మైక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ ఏమైనా కొంచెం వీక్ అయ్యాయా అన్న కొన్ని వాదనలు డిస్కషన్లు కూడా వినిపిస్తుంది. అది బహుశా మార్కెట్ ని మన ఈ కరెక్షన్ కి వేధిస్తున్న మేజర్ అంశాలు అనుకోవచ్చు. ఒకవేళ కనుక ఇవాళ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కనుక ఎకనామిక్ రివ్యూ ఏదైనా కొంచెం ఒక పాజిటివ్ అవుట్లుక్ కనుక ఇచ్చిందంటే కనుక అప్పుడు మార్కెట్స్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ రేట్ కూడా చూస్తే కనుక మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం బెటర్ గా వచ్చిందంటే, అంటే పెద్ద ఇంట్రెస్ట్ రేట్ హైక్ లేకుండానో లేదా ఒక పాజిటివ్ గైడెన్స్ అవుట్లుక్ ఇస్తే కనుక మార్కెట్ లో ఒక రికవరీ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ద హోల్ మార్కెట్ చూస్తే కనుక టెక్నికల్ గా 10,400 దగ్గర, అంటే మొన్న మే లో ఏర్పడిన బాటం ఉంది కాబట్టి అక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు ఉంది. అంటే అది కూడా కన్ఫర్మ్ అవ్వాలి, అట్లీస్ట్ ఒక 1 వీక్ కన్సాలిడేషన్ అయ్యి ట్రెండ్ రివర్స్ అవుతేనే అది బాటం ఏర్పడి అనుకోవచ్చు. బట్ ఏదైతే ఓవరాల్ గా మార్కెట్ వీక్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే, కొంచెం న్యూట్రల్ గా ఉంటేనే మంచిది. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద ప్రస్తుతం ఎక్కువ చాలా మంది ఫోకస్ ఉంది, ఎందుకంటే బాగా పడ్డాయి స్టాక్స్ లైక్ ఐఓసీ లాంటి స్టాక్స్, చాలా చీప్ వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నాయి. 3 PE జస్ట్ 2.5 PE లో మాత్రమే కోట్ అవుతున్నాయి. అండ్ వాట్సాప్ మెసేజ్ లో మీకు అనేక సర్క్యులేషన్స్ మీరు ఇప్పటికీ చూసి ఉండొచ్చు. దివాళి ధమాకా ఆఫర్స్ కింద చాలా స్టాక్స్ 30-50% దాకా మంచి స్టాక్స్, అంటే ఫండమెంటల్ గా ఈ స్టాక్స్ లో ఇంత పడతాయా అనుకుంటున్న స్టాక్స్ కూడా అట్లీస్ట్ 30-50% ఆఫ్ చీప్ వాల్యుయేషన్స్ లో మనకి యాజ్ ఆఫ్ నో లభ్యం అవుతున్నాయి. బట్ ఎవరు ధైర్యం చేసి ఆ స్టాక్స్ ను కొనుగోలు చేయలేని పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఎనీ టేక్ అంది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎంతవరకు డిప్ రావచ్చు, ఎందుకంటే మళ్ళీ 2014-15 లెవెల్స్ కి ఈ స్టాక్స్ దిగి వచ్చాయి. నిన్న ఒక 20-30%, ఇవాళ అట్లీస్ట్ 25-30%, ఇలా చాలా స్టాక్స్ లో వీక్నెస్ మనకు ఒకసారి కనిపిస్తుంది. 2016 లెవెల్స్ కి యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం ట్రేడ్ కావడం లాంటి ఇది సిచ్యువేషన్ మనం ఐఓసీ లాంటి స్టాక్స్ లో చూస్తున్నాం. ఎనీ వ్యూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి అటు 2 విధాలుగా మనకి ఇప్పుడు నెగటివ్స్ ఫేస్ చేస్తున్నాయండి ఈ సెక్టర్ పరంగా. ఒకటేమో ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ పెరగడం ఒకటి, తర్వాత దానికి తోడు మనకి రూపీ అనేది వీక్ అవడము. సో అటు ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి అది కూడా నెగటివ్ దీనికి తోడు. ఎలక్షన్ ఇయర్ అండి, నెక్స్ట్ ఒక 5-6 నెలల వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోదు, అంటే అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇక్కడ పెంచడం అనేది పెద్దగా అటువంటి డేరింగ్ స్టెప్ తీసుకునే అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చు. దాని కారణంగా కూడా మనకి చూస్తున్నాము ఈ విధమైన సెల్లింగ్ లాస్ట్ 2 డేస్ లో మనం చూసాము. ఇది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది అనండి, అయితే ఇంత మరీ ఇటువంటి ఫాల్ ఉంటుంది అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం అనేది మనం ఎక్స్పెక్ట్ చేసింది, గతంలో షోలో కూడా మనం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అంటే ఒకటి కాంట్రేరియన్ బెట్ కింద మాత్రం మనం తీసుకోవచ్చు, అది కూడా 2-3 ఏళ్ళు ఉద్దేశించుకుంటే తీసుకోమంటాను. అయితే దానికి కూడా ఇప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేయండి, ఒక ఫ్యూ డేస్ వెయిట్ చేసి ఒక 2-3 ఇయర్స్ ఉంటే అప్పుడు కొనుక్కోవచ్చు. పైక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. కొన్ని మెయిల్స్ అండ్ కొంతమంది కాలర్స్ లైన్ లో ఫస్ట్ మనం కొన్ని మెయిల్స్ తీసుకుందాం. సురేష్ కుమార్ అడుగుతున్నారు, టాటా స్టీల్ 540 పుట్ తీసుకున్నారట 10 రూపాయలు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? టాటా స్టీల్ 540 పుట్ ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయొచ్చండి. ఇప్పుడున్న మార్కెట్ లో ఏంటంటే మనకి పుట్స్ కి బాగా డిమాండ్ ఉంది, అఫ్ కోర్స్ మార్కెట్ బాగా పడింది కాబట్టి ఈవెన్ కాల్స్ కూడా డిమాండ్ ఉంది. అయితే టాటా స్టీల్ విషయానికి వస్తే ఓవరాల్ గా కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేసిన స్టాకే అని చెప్పొచ్చు లాస్ట్ ఫ్యూ డేస్ ఫాలో. అయితే వన్స్ ఇది 1580 లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి మనకి నెక్స్ట్ డౌన్ ట్రెండ్ లోకి వచ్చినట్టు అనుకోవచ్చు. అయితే కొంచెం కమాటీస్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొంచెం బేస్ మెటల్స్ పెరిగిన కారణంగా కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేయొచ్చేమో, అదొకటే కన్సర్న్. అదర్వైజ్ మీరు హోల్డ్ చేయండి, లేకపోతే ఒక పని చేయండి, మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా ఎగ్జిట్ అవుతూ మళ్ళీ ర్యాలీస్ వచ్చినప్పుడు అలా కూడా తీసుకోవచ్చు. ఓవరాల్ గా
పుట్లను బై చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో రైట్ స్ట్రాటజీ అవుతుందండి. శ్రీధర్ మెయిల్ చేశారు, మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ ఫోకస్ 35 కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ కొనసాగించవచ్చు అని. దిస్ ఇస్ ద రైట్ టైం అండి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇట్లాంటి వర్స్ట్ ఫేజ్ లో ఇలాంటి బాగా మార్కెట్ పతనాల టైంలో మీరు వీలైతే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, కానీ సిప్ని మాత్రం ఎటువంటి పరిస్థితులు ఆగద్దు. అట్లీస్ట్ 5 to 7 years టైం హోరిజన్ పెట్టుకుని విల్ గెట్ డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్. విజయవాడ నుంచి కాల్ ఉన్నారు, తుకారాం. అడగండి తుకారాం. చెప్పండి సుబ్బారావు గారు. క్వశ్చన్ అడగండి, వినిపిస్తోంది. నేను కొత్తగా స్టాక్ కొనాలనుకుంటాను సార్, ఏం తీసుకుంటే బాగుంటుందని పేపర్ పెట్టారు కానీ. అంటే మీకు మార్కెట్స్ గురించి అవగాహన ఉందండి? మీ ప్రోగ్రామ్ చూస్తే కొంచెం తెలుసుకుంటాను. ఓకే ఫైన్ అండి, మీరు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన మంచిదే, బట్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు, ఎంతకాలం హోల్డ్ చేయగలరు అలాంటి ఏమైనా ఉందా సమాచారం చెప్పగలరా? ఎన్ని స్టాక్స్ మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారు ఈ పాయింట్లో? కొత్తగా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటారు కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఒకటి, ఈ స్టార్టింగ్లోనే మీరు ఒక బేర్ మార్కెట్ చూసారంటే ఇది డెఫినెట్గా ఇది ఒక మేజర్ లెసన్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది బుల్ మార్కెట్లో ఎంటర్ అయ్యి బేర్ మార్కెట్ ఎలా ఉంటుందో తెలియకుండా ఆ బేర్ మార్కెట్లో స్ట్రక్ అయిన సంగతులు మనకు చాలా తెలిసింది. అటువంటిది మీరు ఓపెనింగ్లోనే మీరు ఒక కాషియస్ యాటిట్యూడ్ తోటి మీకు ఒక మెంటాలిటీ డెవలప్ అవుతుంది కాబట్టి సో ఎప్పుడు మీరు కొంచెం సేఫ్ సైడ్లోనే ఉంటారు. సో కాబట్టి నా ఉద్దేశం ఈ మార్కెట్ కరెక్షన్లో మీరు స్టాక్స్ అని కూడా మనం ఎప్పుడు మన ప్రోగ్రామ్ రోజు చూస్తే కనుక మంచి స్టాక్స్ గురించి ఎప్పుడు మనం తరచు డిస్కస్ చేసుకుంటాం, వాటిని మీరు మైండ్ లో పెట్టుకోండి. మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అయ్యి కొంచెం పాజిటివ్ ట్రెండ్ బిగిన్ అయినప్పుడు మీరు వాటిలో బై చేయొచ్చు. ఆ రోజు ఒకసారి profitivetrade.in వెబ్సైట్ లో వెళ్ళండి, అక్కడ మనం రికమెండేషన్స్ కూడా ఇస్తున్నాం. మన హైదరాబాద్ వర్క్ షాప్స్ ఇచ్చిన రికమెండేషన్స్ కూడా మీకు లిస్ట్ అవైలబుల్ లో ఉంది. సో దాన్ని మీరు మా టీమ్ ను సంప్రదిస్తే సో ఆ రికమెండేషన్స్ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. కాకినాడ నుంచి నరసింహారావు. అరే నరసింహరావు గారు, ఒకసారి రిపీట్ చేయరా క్వశ్చన్. జేబీ కెమికల్స్ అండి, బైబ్యాక్ అంటున్నాడు 390 రేంజ్ లో ఉంది. ఓకే కెమికల్ ఓకే ఓకే. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని తీసుకుందాం అనుకుంటున్నారా మీరు? ఉన్నాయా? అంతే, దాన్ని బేస్ చేసుకున్నా. ఓకేనండి, జేబీ కెమికల్స్ అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా అంటే ఇప్పుడున్న పరిస్థితులకి తగ్గట్టుగా అయితే బై చేసుకోవచ్చండి. ఎందుకంటే పెద్దగా డౌన్ సైడ్ అనేది ఉండకపోవచ్చు. ఇది ఒక 2-3 ఏళ్ళు కన్సాలేషన్ లో ఉందండి. ఎటు సైడ్ కూడా బ్రేక్అవుట్ రాలేదు, మధ్యలో కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నట్టు బ్రేక్అవుట్ వచ్చినా కూడా సస్టైన్ కాలేదు. ఇంకా ఫండమెంటల్ పరంగా ఓకేనండి, ఇది ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. అయితే మీకు బాగా పీరియడ్ అనేది మీరు వెయిట్ చేయాల్సిన పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుందండి. అంటే ఇమీడియట్ ట్రెండ్ అయితే చాలా షార్ప్ గా పెరుగుతుంది అయితే అనుకోను. మీరు రీసెంట్ గా కూడా అబ్జర్వ్ చేస్తే మిగతా ఫార్మా కంపెనీస్ లాగా ఇది పెరగలేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా స్లోగా ఉంటుంది. బైబ్యాక్ ఉంది కాబట్టి కొంచెం ఈ స్టాక్ లో పెద్దగా మిగతా స్టాక్స్ లాగా పడకపోవచ్చు, అదొకటే పాజిటివ్ అంశం అండి. ఓకే శేఖర్ మరొక కాల్ ఉన్నారు. సార్ అడగండి శేఖర్ గారు. సార్ బిఈఎంఎల్ 1500 నుండి 600 వచ్చింది సార్, ఈ రేట్ లో తీసుకోవచ్చా? బిఈఎంఎల్ బిఈఎంఎల్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా ఎక్స్ట్రీమ్ బేరిష్ ఉందండి. ఇన్ఫాక్ట్ మిగతా స్టాక్స్ తో పోలిస్తే కనుక ఇంకా మోర్ దెన్ 50% క్యాపిటల్ కూడా ఇరవై అవడం చూస్తున్నాము. ఇంచుమించు 1970 హై దగ్గర నుంచి 580 రూపాయల వరకు ఒక డీప్ రియాక్షన్ లోకి రావడం అని చూస్తున్నాము. బిఈఎంఎల్ లెవెల్ చూస్తే కనుక అట్రాక్టివ్ గా ఉన్నప్పటికీ ఇంకా వాల్యూ చూస్తే కనుక ఇంకా అంత చీపర్ గా ఉన్నట్టు కనిపించట్లేదు. పైగా మొన్న ఈ మధ్య వచ్చిన రిజల్ట్ కూడా చూస్తే కనుక బాగా డిసప్పాయింట్ చేయడంతో మార్కెట్ లో ఒక డీప్ సెల్ ఆఫ్ అనేది రావడం అని చూస్తున్నాం. సో ప్రస్తుతానికి అయితే నా ఉద్దేశం కొంచెం అండర్టోన్ బాగా వీక్ గా ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, ఒక డెవలప్మెంట్ వచ్చాక నెక్స్ట్ రిజల్ట్ చూసే బై చేయొచ్చు. ఓకే అండ్ ఇంకొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. జనార్దన్ అడుగుతున్నారు, ఆర్సీఎఫ్ కొన్నారట 99 రూపీస్ లో, ప్రస్తుతం 40% లాస్ లో ఉన్నారు, హోల్డర్ సెల్ ఆర్సీఎఫ్? ఆర్సీఎఫ్ నేను అంటే ఇప్పుడు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇంకా చేసేది అంటే పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మీరే అంటున్నారు 40% లాస్ లో ఉన్నారని. ఈ స్టాక్ అని చూసుకుంటే ప్లస్ 60 రూపీస్ లో మనకి ప్రస్తుతానికి 559 లో ట్రేడ్ అవుతుంది. ఇంకొంచెం మరింత వీక్ అయ్యి 56 ఆ లెవెల్ కూడా కట్ అయ్యి 52 లెవెల్ కూడా టెస్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఒక 1-1.5 ఇయర్ లో ఒక చిన్న ర్యాలీ రావచ్చు, అప్పుడు మీరు ఆ ర్యాలీలో బయటపడండి. ఇప్పట్లో మళ్ళీ పెద్దగా ర్యాలీ అయితే ఒకవేళ వచ్చినా కూడా మాక్సిమం 72 దాటి అయితే పెరగకపోవచ్చు అండి. కరీంనగర్ నుంచి శ్రవణ్ మరొక కాలం.
అడగండి ఇష్టం సార్. నేను ఒక 1000 షేర్స్ తీసుకున్నాను సార్ 6 మంత్స్ బ్యాక్. ఏ షేర్స్ అండి? పంజాబీ పిఏసిఎల్ సార్. పిఏసిఎల్ పంజాబీ ఆల్కాలి కెమికల్స్ అని 26 రూపీస్ లో తీసుకున్నా సార్. అది రోజు పెరుగుతుంది, మరి దాన్ని ప్రాఫిట్ బుక్ చేయమంటారా లేదా తీసుకోమంటారా అని అనుకుంటున్నాను. పంజాబ్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ ఎంతలా తీసుకుంటున్నారు? 26 లో సార్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మీకు ఇలాంటి మార్కెట్ కండిషన్స్ లో కూడా ఇది 50 డిగ్రీ హై టచ్ అవుతుంది, ఇమీడియట్ గా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం అనుకుంటాను, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా. పంజాబ్ ఆల్కలీస్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం పాజిటివ్ గా కనిపిస్తోంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా టర్న్ అరౌండ్ రిజల్ట్స్ రావడంతో ఈ స్టాక్ లో ఒక మంచి అప్ మూమెంట్ అనేది రావడం అనిస్తున్నాం. ఈక్విటీ కూడా చాలా తక్కువగా కనిపిస్తోంది, డెట్ ఫ్రీ కూడా ఉన్న స్టాక్, ఓవరాల్ గా ఫండమెంటల్ చూస్తే కనుక బాగా స్టడీగా ఉంది. ఇన్ఫాక్ట్ మొన్న వచ్చిన రిజల్ట్ చూస్తే కనుక మార్కెట్ ని కొంచెం సర్ప్రైజ్ చేసింది, కాబట్టి ఈ స్టాక్ లో కొంచెం ఒక రికవరీ అనేది రావడం అని చూస్తున్నాం. షార్ట్ టర్మ్ అయితే కనుక ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, బట్ ఓవరాల్ గా కొంచెం స్ట్రాంగ్ రివైవల్ కనిపిస్తుంది, కాబట్టి నా ఉద్దేశం కొంచెం హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య 20 రూపాయల నుంచి ఆల్మోస్ట్ ట్రిపుల్ అయిన స్టాక్ పంజాబ్ ఆల్కలీస్. సో ఇక ఒక మెయిల్ తీసుకుందాం, మనకి ఎక్కువ సమయం లేదు. జయదుర్గా దేవి అడుగుతున్నారు, టీటీగా ప్రెస్టేజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్యుమిలేట్ చేసుకుందాం అనుకుంటున్నారంటే ఇప్పుడు మొదలు పెట్టుకోవచ్చా? ఆర్ఐఎల్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చండి, అయితే లాస్ట్ ఫ్యూ డేస్ కు వచ్చిన ఫాల్ అనేది ఇంకా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే మనం ఎగ్జాక్ట్ బాటం అనేది మనం ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు, స్టాక్ మార్కెట్ లో చాలా కష్టమైన అంటే ఎగ్జాక్ట్ బాటం అనేది, కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చండి. కొంచెం వెయిట్ చేసి 1020 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నాను, కాబట్టి అక్కడ స్టార్ట్ చేయండి. ప్లస్ అది కూడా ఏంటంటే మీరు ఒకేసారి కాకుండా మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ 5 to 6 మంత్స్ లో మార్కెట్ బాటం ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకి ఎలక్షన్స్ ఇటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి, ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, కాబట్టి స్లో ప్రతి మంత్ కూడా కొనుక్కుంటూ వెళ్ళండి. టీటీకే ప్రెస్టేజ్ అయితే అవసరం లేదు, ఇప్పుడే వద్దండి, కొంచెం బాగండి. టీటీకే ప్రెస్టేజ్ లో మరింత కరెక్షన్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. ఇంకా చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, మరి సమయం మించిపోతుంది. జస్ట్ ఒక 1 అవర్ లో నుంచి మనకి 2:30 ఎగ్జాక్ట్లీ చెప్పండి, హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ లో మనకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వస్తుంది. దాని తర్వాత మార్కెట్స్ లో క్లియర్ డైరెక్షన్ మనకు తెలిసే అవకాశం ఉంటుంది, ఆర్బీఐ స్టాన్స్ ఎలా ఉంటుందని. సో చాలా వైల్డ్ స్వింగ్స్ ఉండే అవకాశం ఉంది, సో దానికి తగ్గట్టు బి ప్రిపేర్డ్ ట్రేడర్స్ అయితే. అండ్ దీనికి సంబంధించిన లైవ్ తో పాటు మరిన్ని అంశాలు మీకు ట్రేడ్ సంబంధించిన అంశాలు కూడా మీకు టీవీ5 మనీలో వస్తాయి. సో కీప్ వాచింగ్ ఛానల్స్.